టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ 1 వెర్కో స్వెన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుజరాత్ ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి గుజరాత్ లో వడోదర, ఖేడా, గాంధీనగర్ పట్టణాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వడోదరలో అయితే దాదాపు 10 ఫీట్ల నుంచి, చాలా చోట్ల 10 ఫీట్ల నుంచి 20 ఫీట్ల వరకు నీళ్లు వచ్చాయి. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చాయో తెలుసా? అక్కడ విశ్వామిత్రి అని ఒక నది ఉంది. ఆ నది ఉప్పొంగడంతో ఒకసారిగా కాలనీలోకి నీళ్ళు వచ్చాయి. నేను గుజరాత్లో ఒకసారి వరదలకు సంబంధించిన ముఖ్యంగా వడోదరలో వరదల పరిస్థితి పైన నేను కొన్ని విజువల్స్ చూపించబోతున్నాను. ఒకసారి చూడండి, వడోదరలో ఒకసారి చూడండి. వడోదరలో ఒక్కసారిగా నది ఉప్పొంగడం, వడోదర పట్టణంలోకి నీళ్లు రావడంతో అక్కడ మొసళ్ళు వచ్చి చూడండి ఇళ్లలో ఎలా చేరిపోయాయి. 10 ఫీట్ల నుంచి 20 ఫీట్ల వరకు నీళ్ళు వచ్చేసినాయి. మొసళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. అరే చూస్తే పరేషాన్ అనిపిస్తుంది. మొసలు ఇంట్లోకి వచ్చి కూర్చుని చూడండి, ఏంది పరిస్థితి ఇది? ఇటువంటి పరిస్థితి రేపు మన హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్లోకి జంతువులు వచ్చేసాయి. హైదరాబాద్ విస్తీర్ణం పెరుగుతోంది. రాజేంద్రనగర్ దాటేసరికి అక్కడ నుంచి చిరుతపుళ్ళు వచ్చేస్తున్నాయి. మనం చూసాం రాజేంద్రనగర్లో చిరుతపుళ్ళు డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి మనుషుల మీద దాడి చేయడం. వడోదరలో కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. రేపు పొద్దున హైదరాబాద్లో కూడా ఉప్పొంగి ఈ చెరువులన్నీ నీళ్ళు, చెరువులు లేక నీళ్ళన్నీ సిటీలోకి వచ్చేసినాయి అంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏ మంజీరా నది నుంచో ఇప్పటికే మన పక్కనే మెదక్లో ఉన్న ప్రవహిస్తున్న మంజీరా నది నుంచి, మంజీరా నదిలో మొసళ్ళు దారుణంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి మనకు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి చూడండి, మీకు మొత్తం విజువల్ చూపిస్తాను. దీంతోపాటు మరో విజువల్ కూడా చూపించబోతున్నాను మీకు. ఒక్కసారి ఇక్కడ చూడండి, మొసలు చూడండి ఎలా వస్తుందో. అర్ధరాత్రి ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది వడోదరలో ఇప్పుడు ఏ ఇంట్లోకి వచ్చి ఎక్కడ మొసలుందో అర్థం కాని పరిస్థితి. దాదాపు 3,000 ఇళ్ళు నీట మునిగిపోయాయి. ఆ 3,000 కుటుంబాలని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో ఎక్కడ వరద వచ్చిన ఇళ్లలో ఎక్కడ మొసళ్ళు వచ్చి చేరుతున్నాయో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది గుజరాత్లోని వడోదరలు. వడోదర ఒకటే కాదు, గాంధీనగర్, ఖేడా, ఆనంద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో అక్కడ వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చిన్న చిన్న గ్రామాలు అనేకం మునిగిపోయాయి. కొన్ని పట్టణ ప్రాంతాలు కూడా మునిగిపోయి అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒక్కసారి ఈ విజువల్ చూస్తే మనం అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మీకు నేను మరో విజువల్ చూపించబోతున్నాను. లాక్కపోతున్నారు జనాలు మొసళ్ళను చూసి. ఒకసారి చూడండి, మొసళ్ళకు తాళ్ళు కట్టి లాగేస్తున్నారు. పరిస్థితులు అత్యంత అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి, అధ్వాన్నకరంగా కనిపిస్తున్నాయి. ఎంత దారుణం ఇది, ఏంటిది? ఇప్పటి వరకు గుజరాత్లో వర్షాలకి దాదాపు 50,000 మంది పరిస్థితి నిరాశ్రయులయ్యారు. 50,000 మందిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అది మోదీ రాష్ట్రం కావచ్చు, లేకపోతే మన అమిత్ షా రాష్ట్రం కావచ్చు, ఎవరి రాష్ట్రం అయితే ఇది. ప్రకృతిని నాశనం చేస్తే, ప్రకృతి ప్రకోపిస్తే దాని రియాక్షన్ ఇలా ఉంటుంది. ప్రకృతిని నాశనం చేస్తే దాని రియాక్షన్ ఇలాగే ఉంటుంది. మనిషి ప్రకృతి ఆధారంగా, ప్రకృతి సూచించిన విధంగా బతకాలి. వయనాడులో చూసాం కదా, ఊళ్ళ కూలు కొట్టుకుపోయాయి 2 రోజుల క్రితం. వయనాడులో చూసాం కదా, సేమ్ ఇవాళ గుజరాత్లో చూడండి. వర్షాల దెబ్బకి గుజరాత్ ఎలా అల్లాడిపోతుంది. ఇంకొక విజువల్ చూపిస్తాను మీకు. ఇదిగో, ఇది వడోదరలోని ఒక కాలనీలో నీళ్ల పరిస్థితి. పిల్లలు ఎట్టెత్తుకపోతుంది చూడండి, ఎంత దయనీయమనే పరిస్థితి కొనసాగుతుందో చూడండి. ఇది మనం గుజరాత్లో విజువల్స్ చూసి మనం ఇప్పుడు ఏదో ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కానీ మన హైదరాబాద్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. మన హైదరాబాద్లోని చెరువు పరివాహక ప్రాంతాల్లో ఏవైతే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో, ఇవాళ ప్రభుత్వం ఏ చెరువులనైతే ఆక్రమించారని చెప్పేసి ఆ చెరువుల చుట్టూ ఉన్న FTL బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలని కూల్చేస్తుందో, ఆ చెరువుల పరివాహక ప్రాంతాల్లో వర్షం వస్తే ప్రతిసారి ఇదే పరిస్థితి. గుజరాత్లోనే కాదు, గుజరాత్లోని వడోదరలోనే కాదు, గాంధీనగర్లోనే కాదు, ఖేడాలోనే కాదు, మన హైదరాబాద్లో, మన సరూర్ నగర్లో, మన బోడుప్పల్లో, మన పటాన్ చెరువులో, రేపు పొద్దున మన మాదాపూర్లో కూడా ఇదే పరిస్థితి. అన్ని చోట్ల వర్షం శృతిమించి అతిమించి కురిసిద్దంటే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితే. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఎడతెరిపు లేని భారీ వర్షాలతో అన్ని చెరువులు ఉన్న ఈ 20-30 చెరువులే, అన్ని చెరువులు ఫుల్గా నిండిపోయి ఏ చెరువు కట్ట ఎప్పుడు తెగిపోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ చెరువు కట్ట కింద ప్లాట్లు చేస్తే ఇండ్లు కట్టుకున్న వాళ్ళందరూ గజ 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 వణికిపోయారు. రేపు ఈ పరిస్థితి మన హైదరాబాద్లో కూడా కనిపించే అవకాశం, ప్రమాదం ఉంది. వడోదరలో గుజరాత్లో పరిస్థితి ఏందో తెలుసా? ఇప్పటివరకున్న
ఆగస్టు 30 వర్షాలు, రేపు సాయంత్రానికి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 29, 30, 35 వరకు మృతులు చాలామంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఎక్కువ మంది గోడ కూలీ లేకపోతే బ్రిడ్జ్ కూలీ, చాలా చోట్ల పాత బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూలిపోయాయి. ఎక్కువ మంది ఒక్కో చోట ట్రాక్టర్ బ్రిడ్జ్ పై నుంచి ట్రాక్టర్ వెళ్తుంటే బ్రిడ్జ్ కూలిపోయింది, అక్కడే చాలా మంది చనిపోయారు. ఆ విజువల్స్ అని మేము చూపించలేకపోతున్నాం, అవి యూట్యూబ్లో చూపించడం చాలా కష్టమవుతుంది. అనేక చోట్ల గుజరాత్లో చాలా భీతావహ పరిస్థితి ఉంది. ఫ్లడ్ ఒక్కసారిగా ఊహించని విధంగా వచ్చింది. నదులు ఉప్పొంగుతున్నాయి. ఉప్పొంగిన నదుల పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలన్నీ నీట మునిగిపోయాయి. ఈ అక్రమ కట్టడాలతో పాటు అక్కడ జనం నానా అవస్థలు పడుతున్నారు. డెవలప్మెంట్ కావచ్చేమో, డెవలప్మెంట్ ముచ్చట పక్కన పెడదాం. ఇప్పుడు గుజరాత్లో అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉంది. వర్షాన్ని చినుకు పడితే మాత్రం వణికిపోతున్నారు అక్కడ జనాలు. వర్షం ఆగిపోతే బాగుండని దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డది. గుజరాత్లో ఉన్న ఈ పరిస్థితి రేపు పొద్దున మన హైదరాబాద్లో కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నగరంలో ఉన్న చెరువులు, కుంటలు, కాల్వలు, కెనాళ్ళు, నాలాలు అన్ని కబ్జా చేస్తే వడోదరలాగే ఇలాగే నీళ్లలో బతకాల్సి వస్తుంది, ఇలాగే కొంతకాలం నీళ్లలో జీవించాల్సి వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో చాలా కాలనీలు భారీ వర్షాలు కురిస్తే నీళ్లలో ఇదే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. అనేక కాలనీలు వెళ్ళిపోతున్నాయి. ఈ వరద ప్రభావిత ప్రాంతాలపైన పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు అనేక మంది, వాళ్ళ వాయిస్ ఇప్పుడు మనం వినట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే హైడ్రాన్ ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తుందో ఈ సందర్భంలో అనేక మంది బయటకు వస్తున్నారు, వాళ్ళ గొంతు విప్పుతున్నారు. మరి మీరేమంటారు, ఇటువంటి లైఫ్ కావాలా, లేకపోతే హైడ్రా లాంటి సంస్థని ముందుకు తీసుకెళ్లాలా? కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.